ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రి కేసీఆర్ గారు పై ప్రకటించిన విశ్వాసాన్ని 100% ఎంతటి నిబద్ధతతో ఉద్యమాన్ని ముందుకు నడిపించారో అంతే నిబద్ధతతో ఈనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు పోరాట దశ నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు నూతన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా అవతరింపజేసిన సందర్భం వరకు అంతా మన కళ్ళ ముందు జరిగిన జరుగుతున్న అద్భుత చరిత్ర నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతిదీ నూతనంగా నిర్వచించుకోవాల్సిందే నూతనంగా నిర్మించుకోవాల్సిందే ప్రజల ఆకాంక్షలు అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలను తెలంగాణ కోణంలో రూపొందించుకోవాల్సిందే అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్సెల్ఫ్ అండ్ టు రీఓరియంట్ ఇట్సెల్ఫ్ అని చెప్పారు అధ్యక్ష పటిష్టమైన ఫిజికల్ ప్రొడెన్స్ ను పాటిస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా టీఎస్ ఐపాస్ టీఎస్ బీపాస్ ధరణి డిజిటల్ నగదు బదిలీ వంటి పారదర్శక విధానాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచారు ప్రగతి ప్రస్థానంలో అనేక సవాళ్లను అధిగమించారు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించారు ప్రజల అండదండలతో తెలంగాణను అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు పరిపాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీ లేని వైఖరిని అవలంబించింది ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వలేదు అడుగడుగునా పారదర్శకతను పాటించింది కడుపు నోరు కట్టుకొని నీతిగా నిజాయితీగా పరిపాలించి ప్రతి పథకం ప్రయోజనం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతుండటమే దీనికి సాక్ష్యం దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు ఆఫీసుల చుట్టూ కాగితాలు పట్టుకొని కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం లేదు డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ విధానంలో నగదును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది అది ఆసరా పెన్షన్ గాని రైతు బంధు గాని దళిత బంధు గాని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్ లో మీట నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారుల ఫోన్లు టింగు 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 మని మోగుతున్నాయి ఖాతాలోకి డబ్బు చేరిన సమాచారాన్ని గంట కొట్టి మరీ తెలియజేస్తున్నాయి అందుకే ప్రజలు పదే పదే కేసీఆర్ గారి నాయకత్వం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అద్భుతమైన విజయాలను అందిస్తున్నారు అధ్యక్ష ఏడేళ్ల క్రితం సమైక్య పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఇదే సభలో పేగులు దిగేదాకా కొట్లాడినాం ఆ చీకటి రోజులు తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ పరిస్థితి చూస్తే కరువు కాటకాలు సాగునీరు లేదు తాగునీరు లేదు రైతులు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆకలి చావులు తీవ్రమైన కరెంటు కోతలు పవర్ హాలిడేలు ఇందిరా పార్కు దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నాలు సమస్యల వలయంలో తెలంగాణ విలవిలలాడుతున్నది పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే చిక్కుముళ్లను విప్పుకుంటూ స్పష్టతను సాధిస్తూ క్రమక్రమంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాం నేడు తెలంగాణ కరువు కాటకాల నుంచి సాగునీటి సమృద్ధిని సాధించింది కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్ కాంతుల్లోకి పయనించింది సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలో ప్రవేశించింది అవమాన పరంపర నుంచి ఆత్మగౌరవ చైతన్యంలోకి అప్రతిహతంగా దూసుకుపోతుంది ప్రజాస్వామ్య భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతం టుడే తెలంగాణ ఈజ్ ఎ టార్చ్ బేరర్ నేడు తెలంగాణ ఆచరించింది రేపు దేశము అనుసరిస్తున్నది ఈ మాట అక్షర సత్యం ఈ 7.5 సంవత్సరాల చరిత్రే దీనికి సాక్ష్యం ఈ ప్రగతి యాత్రకు కొనసాగింపే నేడు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2022-23 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయకుడు దక్షత ఉన్నవాడైతే లక్షలకైనా కోట్లకైనా సార్థకత చేకూరుతుంది ఖజానాకు ఎంత ధనం వచ్చి చేరిందన్నది కాదు ఆ ధనం ప్రజల జీవితాల్లో ప్రతిఫలించిందా లేదా అన్నదే ముఖ్యం బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదు ప్రజల ఆశల ఆకాంక్షల వ్యక్తీకరణ బడ్జెట్లో వివిధ పద్ధుల వివరాల్లోకి వెళ్లే ముందు ఓ కఠోర వాస్తవాన్ని నేను ప్రస్తావించక తప్పడం లేదు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతూనే ఉంది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది కేంద్ర వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్ళెల్ల కట్టెపెట్టినట్టు ఉన్నది
ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైన జరుపుకోకముందే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టింది. తెలంగాణ తొలి అడుగులోనే కేంద్ర అప్రజాస్వామిక చర్యను నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. 7 మండలాల అక్రమ బదలాయింపుతో మన రాష్ట్రం లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయింది. 5 ఏళ్ల పాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం అనవసరంగా తాత్సారం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఇవి చాలవన్నట్టు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి చర్చ జరిగిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని పదే పదే వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో అమలుపరచాల్సిన ఐటీఐఆర్ను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఐటీఐఆర్ను అమలు చేసి ఉంటే తెలంగాణ రంగంలో ఐటీ రంగం మరింతగా పురోగమించేది, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేది. కేంద్రం ఆ అవకాశం లేకుండా చేసింది. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించింది. కానీ ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో అనవసర జాప్యం చేస్తోంది. ఒకవైపు కోఆపరేటివ్ ఫెడరలిజం అని గొప్పగా చెప్తూనే రెండో వైపు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను కబలిస్తోంది. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని కోరుతూ ఎంతో ఆశతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుకు ఎన్నో ప్రతిపాదనలను సమర్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకొని ప్రధానమంత్రి గారికి వినయంగా విన్నవించారు. కానీ లాభం లేకపోయింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24,000 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం బుట్టదాకాలు చేసింది. 24,000 కోట్లు కాదు కదా, 24 పైసలు కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) పేర్కొంది. కానీ చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలేవీ కేంద్రం ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతి లేదు. రైల్వే కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు పెండింగ్లోనే పెడుతున్నది. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటి తుడుపుగా కేవలం 20 కోట్లను విదిల్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన 495 కోట్ల మొత్తాన్ని పొరపాటున ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేసింది. 7 ఏళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటికీ మన రాష్ట్ర నిధులు తిరిగి ఇవ్వలేదు. దీన్ని బట్టి కేంద్ర నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకో పక్క జహీరాబాద్లోని నిమ్జ్కు సంబంధించి కేంద్ర వాటా 500 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఆర్థిక సంఘాల సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత కేంద్ర సర్కారు ఆ ఆనవాయితీని ఎంతమాత్రం పాటించడం లేదు. 15వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి 2020-21వ సంవత్సరానికి 723 కోట్ల రూపాయలను ప్రత్యేక గ్రాంట్గా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కేంద్రం ఆ సిఫార్సును బుట్టదాకాలు చేసింది. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు 2,362 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు. అదేవిధంగా సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్లు 3,024 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఈ మొత్తం గ్రాంట్లు కలిపి 5,386 కోట్ల రూపాయల తెలంగాణ నిధులను ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెట్టింది. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు 1 రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయసమ్మతంగా దక్కాల్సిన నిధులలో కోతలు విధించింది. కంటి తుడుపుగా రుణ పరిమితి పెంచుతూ దానికి షరతులు విధించింది. ఎఫ్ఆర్బిఎం పెంపుదలకు, విద్యుత్ సంస్కరణలకు లంక పెడుతూ కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టింది. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా 5,000 కోట్లు సమకూర్చుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీన్ని బట్టి కేంద్రం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. 25,000 కోట్ల రూపాయల కోసం చూస్తే బాయిల కాడ మీటర్లు పెట్టాలి, రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలి, రైతుల మీద ఛార్జీల భారం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది మా విధానమే కానే కాదు. కంఠంలో ప్రాణముండగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోము అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి తెగేసి చెప్పారు.
నాలుగు కోట్ల ప్రజల శ్రేయస్సు కోసం 25,000 కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే మాది రైతు ప్రభుత్వం కనుక, రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం కనుక. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లోను రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వలేదు. అంతా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. పోనీ మనకు మనం రుణం తెచ్చుకోనైనా అభివృద్ధి చేసుకుందామనుకుంటే దానికి మోకాలు అడ్డుతుంది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలో నుంచి న్యాయబద్ధంగా 41% రాష్ట్రాలకు రావాలి. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఈ వాటాను కుదించడానికి కేంద్రం సెస్ల రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటుంది. సెస్ల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉండదు. దీన్ని ఆసరగా చేసుకొని రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి కేంద్రం గండి కొడుతోంది. 41% రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోంది. కేంద్రం చేస్తున్న ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం తప్పుపట్టింది. అయినా నవి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగానే కేంద్రం వ్యవహరిస్తా ఉంది. ఇన్ని రకాల ప్రతికూలతలు, పరిమితుల మధ్య తెలంగాణ రాష్ట్రం బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి గారి దార్శనికత, అవినీతి రహిత పరిపాలన, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్టమైన ఆర్థిక విధానాలు. 75 స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 50,000 కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ప్రీమియం భారం లేకుండా 5 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 10 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను అందించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 8 ఏళ్ల కాలంలో 46,650 కోట్ల రూపాయలను ఆసరా పింఛన్ల రూపంలో పేదలకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంటింటికి నల్లాలు పెట్టి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో దేశంలోకెల్లా ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ. అత్యధిక షీప్ పాపులేషన్ కలిగిన రాష్ట్రం తెలంగాణ. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపు యార్డు, వైకుంఠ ధామం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి ముఖంపై సంతోషం అనే నినాదాన్ని నిజం చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇది 7 ఏళ్ల చరిత్ర చాటుతున్న సత్యం. ఇది ఎవరూ కాదనడానికి వీల్లేనటువంటి వాస్తవం. సంపన్నులు మరింత సంపన్నులైతే ఆ సంపద వారి నుంచి పేదల వైపు ప్రవహిస్తుందని చెప్పే ట్రికిల్ డౌన్ థియరీ బడ్జెట్ కాదు మాది. బడ కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడే బడ్జెట్ అంతకంటే కాదు. ఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్. ఇది ముమ్మాటికి కేసీఆర్ మార్క్ బడ్జెట్. '13-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు రాష్ట్ర జీఎస్డీపీ 4,51,580 కోట్ల రూపాయలు. అది 2021-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నది. పైగా ఏటికేడు వృద్ధి రేటు మధ్య వ్యత్యాసం పెరుగుతూ వస్తున్నది. కరోనా విపత్తు సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు -1.4% నమోదైంది. అనేక రాష్ట్రాలు కూడా నెగటివ్ గ్రోత్ రేటును నమోదు చేశాయి. కానీ తెలంగాణ మాత్రం 2.2% పాజిటివ్ వృద్ధి రేటును సాధించింది. ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బలమైన పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణం చెందుతున్నదని, స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నదని, స్పీకర్ సార్ అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష స్పీకర్ సార్ ఐ బెగ్ టు మూవ్ దట్ ద అండర్ సబ్ రూల్ 2 of Rule 340 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ ద ఫాలోయింగ్ మెంబర్స్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్
till the end of this session. Raja Singh garu, Itala Rajendra garu, adevidhanga Raghunandan Rao garu, mugurni suspend cheyalsin korutunnaru. Motion moved. The question is that the members be suspended from the service of the house till the end of the session. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it, yes, have it. The motion is carried and the following members are suspended from the service of the house till the end of the session. Sri T. Raja Singh, Sri Madhavan N. Raghunandan Rao, Sri Itala Rajendra. Please leave the house. I'm requesting all. Please leave the house. Please leave the house. I'm requesting, please leave the house. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బలమైన పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణం చెందుతున్నదని స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్నదని చెప్పడానికి కరోనా విపత్తు సందర్భంలోనూ పెరిగిన ఆర్థిక వృద్ధి రేటు సాక్ష్యంగా నిలిచింది తెలంగాణ 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7% ఆర్థిక వృద్ధిని సాధించింది తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రగామిగా నిలిచింది ముందస్తు అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు స్థిర ధరల వద్ద 11.2% ఉంటుందని అంచనా అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.9 కాగా అంచనా వేశారు ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 19.1% గా అంచనా వేస్తే దేశ జీడీపీ వృద్ధి 19.4% గా ఉండనుంది దీని బట్టి తెలంగాణ అత్యంత వేగంగా కోవిడ్ విపత్తు నుంచి కోలుకుంటున్నట్టు అర్థమవుతుంది తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి దేశ జీడీపీ వృద్ధికి కూడా కీలకంగా మారింది దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15 లో 4.06% ఉంటే 2021-22 నాటికి 4.97% పెరిగింది 7 ఏళ్లలో దేశ జీడీపీకి 1% అదనపు వాటా అందించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ తెలంగాణది సమ్మిళిత వృద్ధి ఏ ఒక్క రంగం మీదనో ఆధారపడి లేదు ముఖ్యంగా 2020-21 లో పారిశ్రామిక సేవా రంగాలలో అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేశాయి ఉత్పత్తి నిర్మాణ రంగాలు కలిగి ఉన్న ద్వితీయ రంగం ప్రస్తుత ధరల వద్ద 21.5% వృద్ధిని నమోదు చేసింది అంతకుముందు ఏడాది వృద్ధి -0.3% ఉంది సేవల రంగం సైతం 18.3% వృద్ధి రేటును సాధించింది అంతకుముందు ఏడాది వృద్ధి 0.9% మాత్రమే తలసరి ఆదాయ పెరుగుదల కోణంలో చూసినప్పుడు తెలంగాణ ఆర్థికంగా వృద్ధి సాధించడంతో పాటు జీవన ప్రమాణాల పెరుగుదలలో అద్భుతమైన ప్రగతిని సాధించింది 2014-15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 124,104 రూపాయలు ఇది ఆనాటి దేశ తలసరి ఆదాయమైన 86,647 రూపాయల కంటే 43% ఎక్కువ 2021-22 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2,78,833 రూపాయలకు పెరిగింది
జాతీయ సగటు ఆదాయమైన 149848 రూపాయల కంటే ఇది 86% అధికం. జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి రేటులో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2020-21 లో రాష్ట్ర తలసరి ఆదాయం 18.8% వృద్ధి రేటును సాధించగా జాతీయ వృద్ధి 18.1% నమోదైంది. 2014-15 లో దక్షిణాది రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ 2020-21 వచ్చేసరికి అగ్రస్థానానికి చేరింది. ఇది తెలంగాణ ప్రజల విజయం. తెలంగాణ స్థిరమైన వృద్ధి రేటును సాధిస్తుందని, విపత్తులు ఎదురైనా వెనుకడుగు వేయదని దీని బట్టి అర్థమవుతుంది. అంతేకాదు అతి తక్కువ కాలంలో వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడంతో పాటు ఎకనామిక్ పవర్ హౌస్గా మారిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పేదల జీవితాలు మెరుగుపడినప్పుడే సాధించిన ఆర్థిక వృద్ధికి సార్థకత అని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అనుసంధానించారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దేశం నేడు స్వాతంత్ర అమృత మహోత్సవాలను జరుపుకుంటోంది. 75 ఏళ్ల స్వాతంత్రం సాక్షిగా దళిత జాతి సాధికారత అనేది కలగానే మిగిలిపోయింది. దేశాన్ని ఏలిన పాలకపక్షాలు కొన్ని పథకాలు చేపట్టినా అవి అసంపూర్ణ ఫలితాలనే ఇచ్చాయి. నిజమైన అభివృద్ధి దళితుల జీవితాల్లో నేటికీ కనిపించడం లేదు. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ల ఫలితంగా దళితులు విద్యను ఉపాధిని పొందగలిగారు. అయినా దళిత వాడలు పేదరికానికి ఆనవాళ్లుగానే మిగిలిపోయాయి. మెజారిటీ దళిత జనం ఇంకా రెక్కల కష్టం మీదనే ఆధారపడి బతుకుతున్నారన్నది అంగీకరించాల్సిన చేదు నిజం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టింది. షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ ఎస్టీల జనాభా దామాషను అనుసరించి కొన్నిసార్లు దామాషాకు మించి కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఆ నిధులు తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టింది. ఈ విధమైన చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దళితుల కోసం చేసిన ఖర్చు వివరాలను గౌరవ శాసనసభ్యులకు ఎప్పట్లాగానే పెన్ డ్రైవ్ ద్వారా ప్రభుత్వం అందజేస్తుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దళిత జాతి తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని, సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం తెలంగాణ దళిత బంధు. ఈ కార్యక్రమం దేశానికే దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దళిత బంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదు, దళితులకు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం, ఒక సమర్థవంతమైన విధానం. దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిన నాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయి, మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయి. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం 10 లక్షల రూపాయలు ఉచిత ఆర్థిక సహాయం అందించడం దళిత బంధులో ఒక భాగం. దేశంలో ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఏ పథకం ద్వారా ఏనాడు ఇవ్వలేదు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళిత బంధు చరిత్రకెక్కింది. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంక్ లింకేజీ, కొలాటరల్ సెక్యూరిటీలతో ముడిపెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. దళిత బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదు, సెక్యూరిటీలతో నిమిత్తం లేదు. అంతేకాకుండా లబ్ధిదారులు వారికి వచ్చిన పనిని, నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పతనం. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైనప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోకూడదు. ఇందుకోసం దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆపద సమయంలో ఈ నిధి వారికి కవచంగా నిలుస్తుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
దీని వల్ల ఎంతో మంది దళితులు బడుగు బలహీన వర్గాల వారు స్త్రీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు అయ్యే అవకాశం కలిగింది దళిత బంధు పథకంలో భాగంగా దళితులు వివిధ వ్యాపార రంగాల్లో పైకి ఎదగడానికి ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం లైసెన్సులు పొందే ఏర్పాటు చేసుకునే వైన్ షాపులు బార్ షాపులు వివిధ రకాల కాంట్రాక్టులు మొదలైన వాటిలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2616 వైన్ షాపుల్లో 261 వైన్ షాపులు దళితులకు కేటాయించింది లైసెన్సులు పొందిన దళిత కుటుంబాలు ఇది తాము కలలో కూడా ఊహించని అద్భుతమని సంబరపడ్డాయి దళిత బంధు పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4000 కోట్ల రూపాయలతో దాదాపు 40000 కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని తిరుమలగిరి నిజాం సాగర్ చారుగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోంది దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 100 మంది చొప్పున 118 నియోజకవర్గాల్లో 11800 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నది వచ్చే సంవత్సరానికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది దశలవారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాలు అందివడం ప్రభుత్వం లక్ష్యం 2022-23 వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17700 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రతతో పచ్చదనంతో సకల మౌలిక వసతులతో కలకలలాడేలా చేసింది తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో కూడా లేదు ఇంత గుణాత్మకమైన మార్పుకు ప్రేరణగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జయంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది పల్లె ప్రగతి అనే పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది 1994 లో రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం అనేక లోపాలతో అసమగ్రంగా ఉన్న కారణంగా నూతన పంచాయతీరాజ్ చట్టం అవసరమని ముఖ్యమంత్రి గారు భావించారు 2018 నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసి అమల్లోకి తెచ్చారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పంచాయతీరాజ్ చట్టం గ్రామ పంచాయతీల నిధులను విధులను బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించింది తెలంగాణ ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా గ్రామ పంచాయతీల సంఖ్యను 12769 కి పెంచింది పరిపాలనను సమర్థవంతంగా జరగడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండే విధంగా 9355 పోస్టులను కొత్తగా మంజూరు చేసి నియమించింది పంచాయతీరాజ్ శాఖలో దిగువ స్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు అన్ని పోస్టులను భర్తీ చేసింది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల నిరంతర సమీక్ష పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారులను లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లుగా నియమించింది పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై ఉంటాడు అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు గతంలో పల్లెల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం పాడుపడిన ఇండ్లు బావులు పిచ్చి మొక్కలు నీటి కుంటలతో దోమలకు నిలయాలుగా ఉండేవి గ్రామ పారిశుద్ధ్యాన్ని నిర్వహించడానికి కావలసిన సాధనాలు పంచాయతీ వద్ద లేకపోయేవి తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టి పల్లెల స్వరూపాన్ని మార్చేసింది యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన చేసింది ఇందులో భాగంగా చెత్త సేకరణతో పాటు వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి ఊరికి ఒక డంప్యార్డ్ను ఏర్పాటు చేసింది 330 కోట్ల ఖర్చుతో కొత్త విద్యుత్ స్తంభాలను అమర్చింది అన్ని గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసింది మొక్కల పెంపకం కోసం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా నర్సరీలను ఏర్పాటు చేసింది ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది పారిశుద్ధ్య నిర్వహణ కోసం గతంలో రాష్ట్రవ్యాప్తంగా 84 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి ఈ రోజు రాష్ట్రంలో 12769 ట్రాక్టర్లు ఉన్నాయి ప్రతి గ్రామం ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ కలిగి ఉన్నది పరిశుభ్రత పెరగడంతో ప్రజా ఆరోగ్యం మెరుగుపడింది దోమల బాధ తగ్గింది మలేరియా వ్యాప్తి తగ్గింది మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు ప్రభుత్వం 1547 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించింది ప్రతి నెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ప్రభుత్వం నేరుగా 227 కోట్ల 50 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నది సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ప్రకటించిన తొలి 10 ర్యాంకుల్లో 7 ర్యాంకులు తెలంగాణ గ్రామ పంచాయతీలే కవిసం చేసుకున్నాయి ఇది పల్లె ప్రగతి సాధించిన
అద్భుతమైన అభివృద్ధికి తార్కాణం. గందగీ ముక్త్ భారత్ అవార్డులలో తెలంగాణ అత్యధిక శ్రమదానాలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ సశక్తీకరణ అవార్డులలో సంగారెడ్డి జిల్లా పరిషత్తో పాటు కొరుట్ల ధర్మారం మండల పరిషత్లు ఆరు గ్రామ పంచాయతీలు అవార్డులు అందుకున్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించాలి. కానీ దీనికి భిన్నంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన నిధులలో 25,000 కోట్ల రూపాయలు కోత పెట్టడం వల్ల గ్రామీణ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. కనుక కేంద్రం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నాం. ఈ వార్షిక బడ్జెట్లో పల్లె ప్రగతి ప్రణాళిక కోసం 3,330 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభాలో అత్యధిక పెరుగుదల నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకొని కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చింది. పట్టణాల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపాలిటీలకు ప్రతి నెలా టంచన్గా నిధులు విడుదలవుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు అర్బన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పచ్చదనం పెంపుదలం కోసం మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో 10% గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయిస్తున్నది. టీఎస్ బీపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరమైంది. స్థలం విస్తీర్ణం 75 చదరపు గజాల లోపు వరకు ఉంటే ఆ ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. 500 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నవారు స్వీయ ధృవీకరణతో సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో వెజ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు టీయూఎఫ్ఐడిసి నిధులు 3,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పట్టణాల్లో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ను బయోమైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియను 123 మున్సిపాలిటీల్లో 276 కోట్లతో చేపట్టింది. గ్రామాలలో నిర్మించినట్టుగానే పట్టణాల్లో సైతం వైకుంఠధామాల నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు 1602 నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం 2021లో ప్రదానం చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో తెలంగాణ మున్సిపాలిటీలు 12 అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఈ వార్షిక బడ్జెట్లో పట్టణ ప్రగతి ప్రణాళికల కోసం 1394 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. విద్య ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం. విద్య కేవలం మార్కుల కోసం కాదు, సమూల మార్పుల కోసమని తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యాబోధన జరగాలని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు స్వప్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్వప్నాన్ని సాకారం చేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు. మొదటగా గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. 6 దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో నామమాత్రంగా కొన్ని గురుకుల పాఠశాలలు ఉండేవి. అవి కూడా అరకొర వసతులతో ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఇదివరకున్న గురుకులాలను పటిష్టపరిచి పెద్ద ఎత్తున నూతన గురుకులాలను స్థాపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో తగిన వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. మహిళలు విద్యావంతులైతే యావత్ జాతి విజ్ఞానవంతమవుతుందని నమ్మిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ముఖ్యంగా దళిత గిరిజన విద్యార్థులు చదువు మధ్యలో మానేయకూడదని ఆలోచించారు. అందుకని తెలంగాణ ప్రభుత్వం 46 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. 5 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఇది మొదటిసారి. ఈ కృషిని 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించింది. తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో తిన్నంత భోజనం పెడుతుంది. ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు, తదితర సౌకర్యాలను అందిస్తుంది. ఈ దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతర్జాతీయ విద్యా సంస్థలకు ధీటుగా నేడు తెలంగాణలోని గురుకులాలు విద్యను అందిస్తున్నాయి. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో మన రాష్ట్ర విజయ కేతనాన్ని ఎగురవేస్తున్నారు. ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు సాధిస్తున్నారు.
గురుకుల విద్యకు మొదటి దశలో పెద్దపీట వేసిన ప్రభుత్వం రెండవ దశలో ఇతర ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మన ఊరు మనబడి అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించింది। రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది। పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదని వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టబోతోంది। ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున చేపడుతోంది। దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుందని कोटारी कमीशन పేర్కొన్నది। తెలంగాణ ప్రభుత్వం పాఠశాల తరగతి గదులను ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తుంది। రాష్ట్రవ్యాప్తంగా 7289 కోట్ల రూపాయలతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం చేపడుతుంది। ఇది గ్రామ స్థాయిలో అయితే మన ఊరు మనబడి అనే పేరుతో, పట్టణాల్లో అయితే మన బస్తీ మనబడి అనే పేరుతో అమలవుతుంది। మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9123 పాఠశాలల్లో 3497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది। విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో తొలిదశ కార్యక్రమం అమలవుతుంది। ఇది అధికార పక్షానికి చెందిన నియోజకవర్గమా లేక ప్రతిపక్షానికి చెందిన నియోజకవర్గమా అనే వివక్ష చూపకుండా అన్ని మండలాల్లో సమాన దృష్టితో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది। 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది। డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, సరిఫరా ఫర్నిచర్, పాఠశాలలకు మరమ్మతులు, పాఠశాలలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం, నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం, వీటితో పాటు అనేక రకాల సదుపాయాలను మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వం కల్పిస్తోంది। రాష్ట్రంలోని పాఠశాలలన్నింటికీ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సకల హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతోంది। ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది। ఇందుకోసం రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని శాసనసభకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను। దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది। రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో ఒక్క ఫారెస్ట్ కాలేజీ కూడా లేదు। ఈ లోటును గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ములుగులో ఫారెస్ట్ కాలేజీని ఏర్పాటు చేసింది। ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఇందుకోసం ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది। రాష్ట్రంలో వైద్య సేవలు మరింతగా విస్తరించాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది। టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది। వీటిని గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, ఎర్రగడ్డలలో ఏర్పాటు చేయనుంది। ప్రతి హాస్పిటల్లో 1000 పడకల చొప్పున 4000 పడకల 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేయబోతున్నది। అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో మరో 2000 పడకలను ప్రభుత్వం పెంచబోతున్నది। దీంతో నిమ్స్ లో మొత్తం 3489 పడకలు అందుబాటులోకి వస్తాయి। వరంగల్లో హెల్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఈ క్రమంలో ఇప్పటికే కాలోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది। వరంగల్ నగరంలో అధునాతనమైన వసతులతో కొత్తగా 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు। 24 అంతస్తులతో నిర్మించబోయే ఈ ఆసుపత్రి కోసం 1100 కోట్లు వెచ్చించనుంది। ఇందులో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి। గుండె, కిడ్నీ, కాలేయం, తదితర అవయవ మార్పిడి ఆపరేషన్లతో పాటు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన కీమోథెరపీ, రేడియేషన్ వంటి అత్యాధునిక చికిత్సలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి। 60 ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం 3 అంటే 3. ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడే కంటే ముందు నుంచే ఉన్నాయి। టీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 ఏళ్లలోనే 12 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించింది। దీంతో రాష్ట్రంలోని వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది। తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడం వల్లనే
వైద్య కళాశాలల సంఖ్యను ఇంతగా పెంచుకోగలిగామని సవినయంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడత ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలలో ప్రారంభించింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యాబోధన విజయవంతంగా జరుగుతుంది. వీటిలో పీజీ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలకు ప్రభుత్వం మంజూరు చేసింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నది. శరవేగంగా భవనాల నిర్మాణం, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతున్నది. రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా 8 వైద్య కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా 8 జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట్, గద్వాల్, యాదాద్రిలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. గతంలో నగరంలోని బస్తీలలో వైద్య సౌకర్యాలు ఉండేవి కావు. పేదలు విధులేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ పరిస్థితి మార్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 256 బస్తీ దవాఖానాలు సేవలు అందిస్తున్నాయి. వీటితో వైద్య సేవలతో పాటు 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. తమ ముంగుట్లో ఆసుపత్రులు రావడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీటికి మాటికి ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన బెడద తప్పిందని సంతోషపడుతున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. నగరంలో బస్తీ దవాఖానాల్లో వస్తున్న స్పందనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా ప్రారంభించనున్నది. బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను గుర్తించిన 15వ ఆర్థిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ తరహా దవాఖానాలు ఇతర రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తలసరి ఖర్చు 1698 రూపాయలు. ఆరోగ్య రంగంలో అత్యధికంగా తలసరి ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని దవాఖానాలన్నింటిలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. వైద్య పరీక్షల పరికరాలు, మందులు, తదితర సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు 57కు పైగా పరీక్షలను ఉచితంగా చేస్తున్నాయి. కిడ్నీ రోగులకు వైద్యం కోసం రాష్ట్రంలో 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలను, వాటిలో 313 డయాలసిస్ మెషిన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మెషిన్ల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయాలసిస్ కేంద్రాలకు రోగులు వచ్చిపోవడానికి ఆర్టీసీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో 14 చోట్ల సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్లలో క్యాత్లాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ల్యాబుల్లో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పౌషక ఆహారాన్ని అందించాలని, ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలని, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను బెడ్ ఒక్కంటికి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నది. హైదరాబాద్లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
రెండు పూటల వారికి భోజనం అందుతుంది. ప్రతిరోజు సుమారు 18600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తుంది. దీనికోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి. హాస్పిటల్లలో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచడం కోసం పారిశుద్ధ్య కార్మికులకు ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి గారు సహృదయంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది. పేదల అవసరాల విషయంలో ముఖ్యమంత్రి గారు సదా మానవీయ సహృదయంతో స్పందిస్తారనడానికి పై నిర్ణయాలే సాక్ష్యం. మృతదేహాలను భద్రపరచడానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు ఉపయోగించే మార్చరీలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చరీల ఆధునీకరణకు 32.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవల పరిమితి గతంలో 2 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలకు పెంచింది. ప్రత్యేకంగా హార్ట్, లివర్, బోన్ మ్యారో వంటి అవయవ మార్పిడి చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఇస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎంసీహెచ్ హాస్పిటళ్లను 407 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యునిసెఫ్ సూచించిన ప్రమాణాల ప్రకారం లేబర్ రూమ్లను ఆధునీకరించింది. రాష్ట్రంలో 300 అమ్మఒడి వాహనాల ద్వారా మారుమూల పల్లెల నుంచి గర్భిణీ స్త్రీలను దవాఖానలకు తరలించే ఏర్పాటు చేసింది. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంలోనూ తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. బాలింతల మరణాల తగ్గుదల రేట్లోనూ తెలంగాణ ముందు వరుసలో ఉంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది. దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో అన్ని పడకలకు ఆక్సిజన్ పడకలుగా మార్చింది. పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 135 టన్నుల నుంచి 550 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకున్నది. రాష్ట్రంలో నిర్వహించిన జ్వరం సర్వే సత్ఫలితాలనిచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ప్రజల ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి కరోనా కిట్లను అందించారు. అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయించారు. నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో జ్వరం సర్వేను బెస్ట్ ప్రాక్టీస్గా ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు ఇది సరైన పద్ధతి అని పేర్కొంది. దీనివల్ల ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని ప్రశంసించింది. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో పటిష్టమైన కార్యాచరణను అమలు చేసిన 3వ అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎకనమిక్ సర్వే గుర్తించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సైతం తెలంగాణ జాతీయ సగటు కన్నా ముందున్నది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషితో వ్యవసాయ రంగం కనీ విని ఎరుగని స్థాయిలో ప్రగతిని సాధించింది. సస్యశ్యామల తెలంగాణ సాకారమైంది. నేడు రాష్ట్రంలో ఊహకందని రీతిలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఎంత పంట పెరిగిందంటే మోసేందుకు హమాలీలు చాలడం లేదు, జోకేందుకు కాంటాలు సరిపోవడం లేదు. రాసుల కొద్దీ పంట మార్కెట్లకు తరలి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన నిధుల మొత్తం 7994 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 83,989 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం వల్లనే వ్యవసాయ శాఖ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడం జరిగింది. 2014-15లో తెలంగాణ ప్రాంత సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, అది 2020-21 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి ఉండగా, 2020-21 నాటికి 218.51 లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది. నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. ఎవరూ కలకననిది, ఎవరి ఊహకు అందనిది, ఎవరూ దరఖాస్తు పెట్టి అడగనిది, ధర్నాలు చేసి డిమాండ్ చేయనిది, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనిది, కేసీఆర్ గారు తానే ఒక రైతుగా, రైతు బిడ్డగా ఆలోచించి ప్రవేశపెట్టిన మహత్తరమైన పథకం రైతు బంధు. రైతు బంధు పథకం
దేశంలోని సంక్షేమ పథకాలన్నింటిలో తలమానికంగా నిలిచింది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని అనుసరించింది. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని ఎంతగానో ప్రశంసించింది. ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యన్, అశోక్ గులాటీ వంటి వారెందరో ఈ పథకాన్ని కొనియాడారు. పంటకాలంలో ప్రతి రైతుకు ఎకరాన సాలీన రూపాయలు 10,000 చొప్పున పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందజేయడంతో రైతులు నిరందిగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం ద్వారా గడిచిన 8 సీజన్లలో 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఏ పాలకుడు ఎన్నడూ రైతులకు ఇంతగా సాయం చేసిన చరిత్ర లేదు. రైతు బంధు పథకం ద్వారా 50,000 కోట్లను అందించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రైతు బంధు వారోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నది. ఏ కారణంగానైనా రైతు మరణిస్తే అతని కుటుంబం ఆగమైపోవద్దని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అరగుంట భూమి ఉన్నా రైతు కూడా 5 లక్షల రూపాయల ఉచిత బీమాను అందజేస్తోంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కొద్దిపాటి పరిహారాన్ని చెల్లించేవి. ఆ పరిహారం కోసం రైతుల కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడేవారు. కంట్లో నీళ్లు కుక్కుకొని, దరఖాస్తు చేతబట్టుకొని, పిల్లా జిల్లను వెంటబెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం ఉండేది కాదు. ఒక ఎమ్మెల్యేగా నేను ఆ దుఃఖాన్నంతా దగ్గర నుంచి చూశాను. రైతు బీమా అమల్లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు కుటుంబ సభ్యులు ఎవరూ గడప దాటాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పెట్టుకోవాల్సిన అగత్యం లేదు. మరణించిన రైతు దినవారాలు పూర్తయ్యేలోగానే 5 లక్షల రూపాయలు కుటుంబానికి అందుతున్నాయి. ఇప్పటి వరకు 75,000 కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇది కేసీఆర్ మార్క్ మానవీయ పరిపాలన. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-2014 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 4% మాత్రమే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యల వల్ల 2019-20 నాటికి వ్యవసాయ వృద్ధి రేటు 29% పెరిగింది. సమైక్య రాష్ట్రంలో శాపగ్రస్తమైన వ్యవసాయం నేడు రైతాంగం పాలిట వరంగా మారింది. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రం వచ్చే నాటికి 18.45 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి ప్రస్తుతం 31.60 లక్షల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పత్తికి నాణ్యమైన పత్తి అనే పేరుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సమైక్య రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే ఇప్పటికీ కండల్లో నుంచి నీళ్లు కాదు, నెత్తురు కారుతుంది. అధ్యక్ష, ఎరువులను పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మిన దుర్మార్గ చరిత్రను సమైక్య రాష్ట్రంలో చూశాం. రైతులు తమ చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి అప్పుడు ఉండేది. ఎరువులు అమ్మే చోట రైతాంగం వీపులపై లాఠీలు విరగడం ఆనవాయితీగా మారిందంటే ఆనాటి రైతాంగం కష్టాలు ఊహించుకోవచ్చు. శాసనసభ్యుడిగా నేను కూడా ఎన్నోసార్లు రైతుల తరఫున ఆనాటి ప్రభుత్వంతో ఘర్షణ పడ్డాను. వ్యవసాయానికి 5 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయమని రైతులు ఎంత మొత్తుకున్నా సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి. కరెంటు కోతలకు తోడు కరెంటు బిల్లులు పెంచి సమైక్య పాలకులు రైతాంగాన్ని మరింత కష్టపెట్టారు. ఇదేమిటని అడిగినందుకు కాల్చి చంపారు. ఆనాడు రైతులు కార్చిన కన్నీటిలో నుంచి తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. అది ఉప్పెనగా మారి సమైక్య పాలనకు చరమగీతం పాడింది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రాన్ని వ్యవసాయ క్లస్టర్లుగా విభజన చేసి ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమింపజేసింది. ఇందుకోసం కొత్తగా 2,601 మంది ఏఈఓలను నియమింపజేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన 16,144 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 50,000 రూపాయలలోపు రుణాలను ఈ మార్చిలోపు మాఫీ అవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75,000 లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. దేశంలో పామాయిల్ డిమాండ్ చాలా ఉంది. భారతదేశం 80,000 కోట్ల రూపాయల పామాయిల్ను
ఏటా దిగుమతి చేసుకుంటున్నది. సాగునీటి వసతి పెరిగిన తర్వాత పామాయిల్ సాగుకు తెలంగాణ ఎంతో అనువుగా మారింది. పామాయిల్ సాగు చాలా సులభతరం, చీడపీడల బాధ ఉండదు, కోతులు అడవి పందుల బెడద ఉండదు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. అందుకనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విస్తృతంగా పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుంది. 2022-23 సంవత్సరంలో 1,000 కోట్లతో 2.5 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం కోరుతున్నది. రైతుల సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను 572 కోట్ల ఖర్చుతో నిర్మించింది. రైతులకు ఈ విధమైన సదుపాయం దేశంలో మరే రాష్ట్రం కల్పించలేదు. వ్యవసాయ రంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నాయి. వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా ఉన్నాయని రైతాంగం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది రైతులు దేశ రాజధానిలో ఏడాదిన్నర కాలం పాటు ఎండ, వాన, చలి దేన్ని లెక్క చేయకుండా ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రైతుల పోరాటానికి తలొగ్గి కేంద్రం తాను చెత్తిన చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు దేశంలోని రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంత జరిగినా కేంద్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. ఇటీవల బడ్జెట్లో ఎరువుల సబ్సిడీపై 35,000 కోట్ల కోత విధించింది. దీనివల్ల కొన్ని రకాల ఎరువుల ధరలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా రైతాంగం ఇప్పటికే ఆందోళన పడుతోంది. ఇది చాలదన్నట్టు ఎరువుల ధరలు కూడా పెరిగితే మొయ్యలేని భారం పడుతుంది. కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదు. ప్రభుత్వ కృషితో వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల తెలంగాణ గ్రామీణ జీవన ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రం నుంచి వలసలు ఆగిపోయాయి. పనుల కోసం ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఏడాదికి 2-3 పంటలు చేతికి వస్తుండడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. నూతన ఉపాధి అవకాశాలు పెరిగాయి. గ్రామాల్లో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, జేసీబీలు, డోజర్ల సంఖ్య పెరిగిపోయింది. వ్యవసాయ సమృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. రాష్ట్ర జీఎస్డీపీలో 20% ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుందంటే తెలంగాణ గ్రామీణ జీవితం ఎంతగా మారిపోయిందో ఊహించవచ్చు. వ్యవసాయ రంగానికి ఈ వార్షిక బడ్జెట్లో 24,254 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మట్టికైనా మానుకైనా మనిషికైనా జీవం పోసేది నీళ్లే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నీళ్ల కోసం అనుభవించిన ఘోష మాటలకు అందనిది. మలిదశ తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ నీటి ఆర్తిని తీర్చడానికి ఒక తపస్సులా భావించారు. 7.5 ఏళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిష్కరించారు. సాగునీటి రంగ చరిత్రలో నూతన అధ్యయనాన్ని లిఖించారు. తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం 85,89,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే కానిది లేదు అని అనడానికి సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధే ఒక నిదర్శనం. రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలు, ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు, ఆనకట్టలు, కత్వలు, చిన్న పెద్ద లిఫ్ట్ స్కీమ్లు ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించారు. ప్రాజెక్టుల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటి నిర్వహణపరమైన అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. శతాబ్దాలుగా తెలంగాణ వ్యవసాయానికి అదరుగా ఉన్న చెరువులు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున చేపట్టింది. 5,350 కోట్లు వెచ్చించి చెరువులను, చెక్ డ్యాంలను పునరుద్ధరించింది. వీటి కింద 15.05 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో చేపల పెంపకం ఊపందుకున్నది. ఈ చెరువులన్నింటినీ ప్రాజెక్టు కాలువలతో అనుసంధానం చేసింది. నదులపై, వాగులపై 2 దశలలో 3,825 కోట్లతో
1200 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో చేపట్టిన 650 చెక్ డ్యాం పనులు పూర్తి కావస్తున్నాయి. రెండో దశ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేర్, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. వీటి ద్వారా దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడంతో పాలమూరుతో పాటు ఎన్నో ప్రాంతాలు పచ్చబడ్డాయి, వలసలు ఆగిపోయాయి. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 35,200 కోట్లతో చేపట్టింది. 70% పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత రాకుండా ఉండేందుకు కాళేశ్వరం కార్పొరేషన్తో అనుసంధానం చేసింది. ఇప్పటి వరకు దాదాపు 18,500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరువన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పంప్ హౌజ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పడుతున్న అవరోధాలను అధిగమించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30,000 ఎకరాలకు, మొత్తం 12,30,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి తీరుతుంది. దారి పొడుగునా ఉండే సుమారు 1000కి పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. నల్గొండ జిల్లాలో కరువు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండలతో పాటు అచ్చంపేట, కల్వకుర్తిలోని 5 మండలాల్లో 3,40,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 6,190 కోట్లతో ఆర్ విద్యాసాగర్ రావు దిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ప్రతిఘాతక శక్తులు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేయడం వల్ల ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది. దేవాదుల, సీతారామ, సీతమ్మ సాగర్, చనాక, కొరాట ఎత్తిపోతల పథకాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వార్దా బ్యారేజీ, కుప్టి, చెన్నూరు ఎత్తిపోతల పథకాలు, నల్లగొండ ఎత్తిపోతల పథకాలు, గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకం, వికారాబాద్, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించబోతున్నాం. సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దీంతో దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సమృద్ధిగా సాగు తాగునీరు లభిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. వీటితో పాటు వాటితో ఆయా ప్రాంతాలకు సాగునీరు లభిస్తోంది. సాధారణంగా రిజర్వాయర్ల నిర్మాణం నదీ మార్గంలో జరుగుతోంది. కానీ దానికి భిన్నంగా నది, వాగు ఏదీ లేని చోట అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ నిర్మాణం కావడం సాగునీటి రంగ చరిత్రలో ఒక అద్భుతం. ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో దేశంలోకెల్లా అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్ను 23 ఫిబ్రవరి ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో ప్రారంభించారు. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ గోదావరి బేసిన్లో శ్రీరామ్ సాగర్ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ కావడం విశేషం. దీని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రతిఘాతక శక్తులు అనేక ఆటంకాలు సృష్టించారు. నిర్మాణం కానే కాదన్నారు, నీళ్లు రానే రావన్నారు, కోర్టుల్లో 350కి పైగా కేసులు వేశారు. ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం ముందు ఈ కుట్రలు నిలవలేకపోయాయి. ఉప్పొంగి వచ్చిన గోదావరి జలాలు మల్లన్న సాగర్లోకి ప్రవేశించాయి. మల్లన్న సాగర్ గోదావరి జలాలతో కొమరవెల్లి మల్లన్న పాదాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభిషేకించారు. సంగారెడ్డి జిల్లాలో 3,90,000 ఎకరాల సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఈ మధ్యనే శంకుస్థాపన చేసింది. దీనివల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయి. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్యాకేజీ పనులను ప్రభుత్వం త్వరితగతిన జరుపుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నుంచి ఏ తోడ్పాటు లభించలేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఈ మధ్య కేంద్రం బుందేల్ఖండ్ ప్రాంతంలోని కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. కర్ణాటకలోని అప్పర్ భద్రాకు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నది. కానీ తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇవ్వడం లేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడానికి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని
కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాల్టా తేల్చడం లేదు. కానీ తెలంగాణ ప్రాజెక్టులను మాత్రం కృష్ణా బోర్డు పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే కేంద్రం రాష్ట్రానికి అనుకూలమైందేమో చేయదు, ప్రతికూలమైంది మాత్రం వెంటనే చేస్తుంది. గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్ర జలసంఘానికి సమర్పించి 5 నెలలు గడుస్తున్నాయి. క్లియరెన్స్ల ప్రక్రియ పూర్తి కావడం లేదు. కేంద్రం వెంటనే అన్ని క్లియరెన్స్లను త్వరితగతిన ఇవ్వాలని సభాముఖంగా కోరుతున్నాను. గోదావరి ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు. కానీ కేంద్ర బడ్జెట్లో గోదావరి కావేరి అనుసంధానం గురించి ప్రస్తావించడం విడ్డూరం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం. ఎవరు మోకాలడ్డినా ముఖ్యమంత్రి గారి సంకల్ప బలం మాత్రం చెక్కు చెదరలేదు. ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణంగా మార్చేసింది. ఈ కృషిని ఇదే పట్టుదలతో కొనసాగిస్తామని ఈ శాసనసభ ద్వారా ప్రభుత్వం హామీ ఇస్తోంది. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అన్ని రంగాలకు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిపోయిన తెలంగాణ నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారింది. చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు అధికార పీఠాన్ని ఎక్కారు, దిగారు. కానీ వారెవ్వరూ కరెంటు సమస్యను పరిష్కరించలేకపోయారు. అది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన రైతు బిడ్డ గనక, రైతు పక్షపాతి గనక. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాల్లో నాటికి నేటికి హస్తమశకాంతరం తేడా ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్1. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు. ఇప్పుడు 2021 నాటికి 2,012 యూనిట్లకు చేరుకున్నది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది. ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అద్భుతమైన సూచిక. తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్తు 4,431 మెగావాట్లు. రాబోయే 2 ఏళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 7,000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించింది. మొత్తం 4 యూనిట్ల నుంచి 1,080 మెగావాట్ల విద్యుత్తు నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తోంది. నల్గొండ జిల్లాలో టీఎస్ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023 సంవత్సరానికి ఈ విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుంది. గత మార్చిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు గరిష్టంగా 13,688 మెగావాట్లకు చేరింది. రాబోయే రోజుల్లో 17,000 మెగావాట్ల డిమాండు వచ్చినా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా పంపిణీ సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందుకోసం 34,970 కోట్లు ఖర్చు చేసింది. గతంలో పవర్ హాలిడేలతో కూనరిల్లిన పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్తుతో 3 షిఫ్టులు పనిచేస్తున్నాయి. కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్కు నిరంతర విద్యుత్ సరఫరా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం 400 కేవీ, 220 కేవీ సరఫరా వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపరిచింది. దీనివల్ల రాష్ట్ర రాజధాని ప్రాంతంలో క్షణకాలం కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలోనే తాగునీటి కష్టాలను తీరుస్తానని, లేని పక్షంలో ఓట్లు అడగనని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే శాసనసభలో శపథం చేశారు. మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు, ఇంటింటికి నల్లాల ద్వారా పరిశుద్ధమైన సురక్షితమైన ఉపరితల జలాలు సరఫరా అయ్యేలా చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య అంతమైంది. 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రంలో ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఫ్లోరైడ్ పీడను అంతం చేయలేకపోయారు. కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్ బారిన పడడం లేదని భారత ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా ప్రకటన చేసింది. మిషన్ భగీరథ తెచ్చిన మార్పుతో రాష్ట్రంలో నీళ్ల కోసం వీధి పోరాటాలు లేవు, నియోజకవర్గాల్లో ఖాళీ బిందెల ప్రదర్శన లేవు, శాసనసభలో తాగునీటి కోసం
వాగ్యుద్ధాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు కురిపించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పైసా కూడా విదల్చలేదు. మిషన్ భగీరథను ప్రేరణగా తీసుకొని కేంద్రం హర్ ఘర్ జల్ పథకాన్ని దేశమంతటా అమలు చేస్తోంది. ఇందుకోసం కేంద్రం నిధులు వెచ్చిస్తోంది. తాగునీటి సరఫరాలో రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణకు మాత్రం నిధులు ఇవ్వలేదు. భూమిపై 33% పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. పచ్చదనం పెంచేందుకు జరుగుతున్న అతిపెద్ద మానవ మహా ప్రయత్నం తెలంగాణకు హరితహారం. హరితహారంలో భాగంగా ప్రభుత్వం 2015 నుంచి 2022 వరకు 243 కోట్ల మొక్కలను నాటింది. అవకాశం ఉన్న ప్రతిచోట మొక్కలు నాటి పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నది. అటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల పునరుద్ధరణ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతున్నది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం 8,511 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. రాష్ట్రంలో 2015 సంవత్సరం నుంచి ప్రారంభమైన హరితహారంతో 9,65,000 ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగింది. ముఖ్యమంత్రి గారిస్తున్న ప్రేరణతో హరితహారం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. నగరాల్లో పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటి వరకు 109 అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేసింది. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెరిగిన పచ్చదనం కనువిందు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7% మేరకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రకృతి ప్రేమికులైన ముఖ్యమంత్రి గారు హరిత నిధి అనే నూతన భావనను ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పచ్చదనం అభివృద్ధి కోసం హరిత నిధిని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. హరిత నిధి ఏర్పాటులో ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ఇతర వర్గాల వారందరికీ భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వం వారి నుంచి విరాళాలను కోరింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలన్నదే హరిత నిధి ఆశయం. ఈ వార్షిక బడ్జెట్లో హరితహారం కార్యక్రమం కింద 932 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో సింహభాగం కేటాయిస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రభుత్వం పేదలకిచ్చే పింఛన్ల మొత్తాన్ని పెద్ద ఎత్తున పెంచింది. వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత గీత కార్మికులకు నెల నెలా ఇచ్చే పింఛన్ మొత్తాన్ని 200 రూపాయల నుంచి 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకిచ్చే పెన్షన్ను 500 నుంచి 3,016కు పెంచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ దివ్యాంగులకు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వడం లేదు. ఈ ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్రానిదే. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, బోధకాలు బాధితులకు 2,016 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తున్నది. 2014 సంవత్సరంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 29,21,828 మాత్రమే. నేడు రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య 38,41,000. గడిచిన 7.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం 46,650 కోట్ల రూపాయలను నిరుపేదలకిచ్చే ఆసరా పెన్షన్ల కోసం ఖర్చు చేసింది. ఇది మా ప్రభుత్వం పేదల పట్ల ప్రదర్శిస్తున్న మానవీయ వైఖరికి నిదర్శనం. వృద్ధాప్య పెన్షన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో దీని అమలులో కొంత ఆలస్యం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారంగా కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా పెన్షన్ల కోసం 2022-23 వార్షిక బడ్జెట్లో 11,728 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 10 లక్షల మంది పేద ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులు అందించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది సంక్షేమ రంగ చరిత్రలో ఒక రికార్డ్. ఆడపిల్ల పెళ్లికి 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కన్న తల్లి చేతిలో పెడుతుంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ప్రయోజనం పొందిన పేద ఆడపిల్లల కుటుంబాల వారు ప్రభుత్వానికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి ఆశీస్సులే మాకు కొండంత బలం. కళ్యాణలక్ష్మి ప్రయోజనం పొందడానికి వయోపరిమితి 18 ఏళ్లు కావడంతో బాల్య వివాహాలు జరగడం లేదని స్వచ్ఛంద సంస్థల పరిశోధనల్లో వెల్లడైంది.
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు వార్షిక బడ్జెట్ లో 2750 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. ఆహార భద్రత చేకూరినప్పుడే సమాజం ప్రగతిదారుల వెంట ప్రయాణించగలుగుతుంది. అందుకే మహాకవి గురజాడ తిండి కలిగితే కండకలదోయి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరికీ నెలకు 4 కిలోల చొప్పున బియ్యం మాత్రమే ఇచ్చేవారు. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నప్పటికీ బియ్యం 20 కిలోలకు మించి ఇచ్చేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అన్యాయమైన పరిమితిని ఎత్తివేసింది. ప్రతి ఒక్కరికి ఇచ్చే బియ్యం 6 కిలోలకు పెంచి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తున్నది. పేదలకు గౌరవప్రదమైన సౌకర్యవంతమైన నివాసం ఉండాలని తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. 100% సబ్సిడీతో ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తుంది. ప్రభుత్వం ఇప్పటివరకు 291,000 ఇండ్లను మంజూరు చేసింది. మంజూరైన వాటిలో 170,000 ఇండ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గత పాలకులు పేదల ఇండ్ల నిర్మాణం కోసం చాలా తక్కువ మొత్తాన్ని ఇచ్చేవారు. ఒక గది నిర్మించుకోవడం కోసం ఇచ్చే ఆ కొద్ది మొత్తాన్ని దశల వారీగా అందించేవారు. అది సరిపోక ఇల్లు పూర్తి చేయడం కోసం బలహీన వర్గాల ప్రజలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాల పద్ధతికి భిన్నంగా ప్రతి లబ్ధిదారుడికి పూర్తి ఉచితంగా 2 పడక గదులు ఇల్లు నిర్మించి ఇస్తోంది. సొంత జాగ ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి 3,000 ఇండ్ల చొప్పున కేటాయిస్తోంది. వీటిలో 357,000 ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43,000 ఇండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు వివిధ ప్రమాద బాధితులకు కేటాయించే వీలుగా సీఎం గారి పరిధిలో ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం. ఇంత చక్కని గృహాలను పేదవాళ్లకు అందించిన ప్రభుత్వం చరిత్రలో మరొకటి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. మా గూడెంలో మా పాలన, మా తండాలో మా పాలన అని ఎస్టీ జనం సుదీర్ఘకాలం పాటు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్రంలోని అన్ని గూడెంలను తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,146 మంది ఎస్టీలు కొత్తగా సర్పంచులయ్యారు. గిరిజన ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క పంచాయతీకి 25 లక్షల చొప్పున మొత్తం 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తున్నది. తమ గ్రామాలను తామే పరిపాలించుకుంటున్నారు. ఇది భారత పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థలో అపురూపమైన ఘట్టం. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం టంచన్గా నిధులు విడుదల చేస్తుండటంతో తండాలు గూడెంలు అద్భుతమైన అభివృద్ధికి నోచుకుంటున్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్న గిరిజన ఆదివాసీ ప్రాంతాలను విద్యుదీకరణ చేయడం వారి వ్యవసాయ భూములకు 3-ఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం కోసం 215 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టింది. రాబోయే 2-3 నెలల్లోనే ఈ పనులు పూర్తవుతాయి. ఎస్టీ వినియోగదారుల గృహ అవసరాలకు నెలకు 100 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆదివాసీ భవన్, బంజారా భవన్ల నిర్మాణానికి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో విలువైన స్థలాలను కేటాయించింది. 72 కోట్లతో భవనాలను నిర్మించింది. ఇవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనుల కోసం 32 భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. ఆదివాసీ యోధుడు కొమరం భీమ్ జయంతిని, అదేవిధంగా బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర పండుగలుగా సమున్నతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర జాతరగా ప్రకటించింది. ఈ ఏడాది జాతరకు 75 కోట్లు కేటాయించింది.
నాగోబా జాతర, బౌరంపూర్ జాతర, జంగూబాయ్ జాతరలను ప్రభుత్వమే ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. ఈ వార్షిక బడ్జెట్లో ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక విశిష్ట పథకాలను అమలు చేస్తున్నది. వివిధ వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 11,000 కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని వివిధ జలాశయాల్లో ప్రభుత్వమే రొయ్యలు, చేపపిల్లలు వదిలి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తున్నది. గంగపుత్ర, ముదిరాజ్ కులాల వారికి ఉచితంగా చేపలు పట్టుకునే అవకాశం కల్పించింది. 2014 సంవత్సరంలో 2,637 కోట్ల రూపాయల మత్స్య సంపద ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రోత్సాహక చర్యల వల్ల నేడు 5,229 కోట్ల రూపాయల మత్స్య సంపద రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం నేత కార్మికులతో పాటు మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని కల్పించింది. బతుకమ్మ చీరల తయారీని అప్పగించింది. నిరంతర ఉపాధి లభించే విధంగా చేసింది. నూలు, రసాయనాల మీద 50% సబ్సిడీ సదుపాయాన్ని కల్పించింది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌడన్నల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. చెట్ల రకం వసూలు చేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. అంతేకాకుండా 7.98 కోట్ల బకాయిలను రద్దు చేసింది. గీత కార్మికులకు ఆసరా పెన్షన్లను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు గతంలో ఎక్స్గ్రేషియా 2 లక్షలు మాత్రమే లభించేది. తెలంగాణ ప్రభుత్వం ఆ పరిహారాన్ని 5 లక్షలకు పెంచింది. గతంలో శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 50,000 మాత్రమే పరిహారం లభించేది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని 5 లక్షలకు పెంచింది. గౌడ సోదరులకు మద్యం దుకాణాల్లో 15% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ రిజర్వేషన్ల ద్వారా 393 మద్యం దుకాణాలు రాష్ట్రంలోని గౌడ సోదరులకు లభించాయి. సమైక్య పాలనలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుట్రపూరితంగా మూసేసిన కళ్ళు దుకాణాలను తెలంగాణ ప్రభుత్వం తిరిగి తెరిపించింది. తద్వారా 2,963 మంది లబ్ధి పొందారు. తాటి చెట్టు నుంచి ఉత్పత్తి అయ్యే నీరాను సాఫ్ట్ డ్రింక్గా ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తోంది. నీరా ఉత్పత్తి సేకరణ కోసం 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. భువనగిరి దగ్గరలోని నందనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్లో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుంది. గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతోంది. సమైక్య రాష్ట్రంలో 35 కోట్ల ఖర్చుతో 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహించబడేవి. అందులో కేవలం 7,000 మంది మాత్రమే చదువుకునేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్యను 281కి పెంచింది. ఈ పాఠశాలల్లో 1,32,440 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను, వసతులను పొందగలుగుతున్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం 620 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే విద్యానిధి పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించే బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 20 లక్షల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందజేస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో బడుగు బలహీన వర్గాలకు స్కాలర్షిప్లను అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. రాష్ట్ర రాజధానిలో 41 బీసీ కులాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం మొత్తం 82.3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. వీటి నిర్మాణాల కోసం 95.25 కోట్ల నిధులు విడుదల చేసింది. నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో 5,698 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను 2017 జనవరి 28న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్రాహ్మణుల ఉపాధి కోసం పలు పథకాలు అమలవుతున్నాయి. 6 ఎకరాల స్థలంలో 10 కోట్ల ఖర్చుతో హైదరాబాద్లో బ్రాహ్మణ్ సదన్ నిర్మాణం పూర్తి కావచ్చింది. గత ప్రభుత్వాల కాలంలో అర్చకులకు, ఆలయ సిబ్బందికి,
దేవాదయ ఆదాయం అనుసరించి తక్కువ వేతనాలు వచ్చేవి. ఆ వేతనాలు కూడా 3 4 నెలలకు ఒకసారి అందేవి. తెలంగాణ ప్రభుత్వం అర్చకుల సమస్యలను సానుభూతితో పరిశీలించింది. ఆలయ ఆదాయంతో నిమిత్తం లేకుండా మంచి వేతనాలను అందిస్తోంది. దేవాదయ శాఖ పరిధిలోని అర్చకులు ఇతర సిబ్బందికి ప్రతి నెల టంచనగా పింఛన్లు చెల్లించడం కోసం 138 కోట్ల గ్రాంటీ నేడ్ను అందజేస్తున్నది. తద్వారా ఆలయ అర్చకులు సిబ్బంది ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ధూపదీప నైవేద్యం పథకం కింద రాష్ట్రంలో 3645 దేవాలయాలకు నెలకు 6000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులను అందిస్తుంది. హైదరాబాద్ పరిధిలోని 1736 దేవాలయాలకు సైతం ధూపదీప నైవేద్య పథకాన్ని కొత్తగా ఈ ఏడాది ప్రభుత్వం వర్తింపజేయబోతున్నది. ఇందుకోసం 12.5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనుంది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 177 కోట్ల రూపాయలు కేటాయించడమైనది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో విద్యాసంస్థల ప్రవేశాల్లో 10% రిజర్వేషన్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తున్నది. తెలంగాణ సర్వ మతాల సంస్కృతుల నెలకొన్న ప్రాంతం. అందుకే ఇక్కడ జీవన సభ్యతను మహాత్మాగాంధీ గంగా జమున తహజీబ్గా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం సకల మతాలను సమానభావంతో ఆదరిస్తున్నది, గౌరవిస్తున్నది, వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నది. గడిచిన ఏడేళ్లలో మైనార్టీల సంక్షేమానికి 6644 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న మైనార్టీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం 192 మైనార్టీ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేసింది. మైనార్టీ బాలికలు చదువులో ముందుండాలన్నది ప్రభుత్వం ఆకాంక్ష. అందుకు 50% గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ గురుకులాలకు విశేష స్పందన లభించింది. నేడు రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల సంఖ్య 204కు పెరిగింది. ఈ గురుకులాల్లో మొత్తం 114,000 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు. మైనార్టీ బాలికలు 10వ తరగతి తర్వాత చదువు మానేస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 121 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. మైనార్టీ బాలికల ఎన్రోల్మెంటు గతంలో 18% ఉంటే నేడు 42% పెరిగింది. ఈ పెరుగుదల ఎంతో సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తోంది. మైనార్టీ బాలికల విద్యా వికాసంలో తెలంగాణ నేడు దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 54 రెసిడెన్షియల్ మైనార్టీ గురుకులాలకు పక్కా భవనాల నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్లో 29 కాలేజీల భవన నిర్మాణం కోసం వక్ఫ్ బోర్డుతో సంప్రదింపులు జరిపి వక్ఫ్ భూములు ఇవ్వడానికి అంగీకరింపజేసింది. నాంపల్లిలో అనాథ శరణాలయం అనిసుల్ గుర్బా ప్రభుత్వం 40 కోట్లతో పునర్నిర్మించింది. ఈ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో మసీదుల్లో ప్రార్థనాధికారులు నిర్వహించడానికి 10,000 మంది ఇమాం మౌజంలకు నెలకు 5,000 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తున్నది. మైనార్టీల ప్రధాన పండుగలైన క్రిస్మస్, రంజాన్లను ప్రభుత్వ పండుగలుగా ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా కొత్త బట్టలను కానుకగా అందిస్తున్నది. ప్రార్థనా మందిరాలకు ప్రత్యేక నిధులను సమకూరుస్తున్నది. రేపు ప్రపంచ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు. నేడు సమాజంలో మహిళలు సేవలు అందించని రంగమే లేదు. సమాజ పురోగతిలో మహిళల పాత్ర ప్రాధాన్యతను సంతరించుకున్నది. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్యలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం భోజనం అందించేవారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 100% కేంద్రాల్లో పాలు గుడ్డుతో కూడిన సమతుల పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్స్ అనే మానవీయ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తోంది. మగపిల్లలకు జన్మనిచ్చిన తల్లికి 12,000, ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లికి 13,000 చొప్పున ఈ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. బాలింతలకు నవజాత శిశువుకు ఉపయోగపడేలా 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను కూడా అందిస్తున్నది. కేసీఆర్ కిట్స్ పథకం వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య
30.5% నుంచి 56% పెరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం 1,085,462 కేసీఆర్ కిట్లను పంపిణీ చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాచలం, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ లోపాన్ని నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పేరుతో పౌషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం 125,000 మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినిలకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ స్త్రీలు సంబురంగా జరుపుకునే పండగ బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బతుకమ్మను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది. ఈ పండగ సందర్భంగా ఆడపిల్లలను గౌరవిస్తూ ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నది. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా మైనార్టీ మతాల మహిళలకు ప్రభుత్వం చీరలు బహుకరిస్తున్నది. ఇటీవలే అంగన్వాడీలకు పోచంపల్లి చీరల్ని పంపిణీ చేసింది. దీని ద్వారా నేత కార్మికులకు పని దొరికింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు అంగన్వాడీ టీచర్లకు ఇస్తున్న వేతనం 4,200. తమ వేతనాలు పెంచాలని అంగన్వాడీలు ఆందోళనకు దిగితే సమైక్య పాలకులు వారిని అమానుషంగా గుర్రాలతో తొక్కించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకొని వారికి ప్రస్తుతం 13,650 వేతనం అందిస్తోంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్లకు 7,800, అంగన్వాడీ హెల్పర్లకు 7,800 వేతనం అందిస్తుంది. అంగన్వాడీ స్కీమ్కు ఇచ్చే నిధుల్లో కేంద్రం పెద్ద ఎత్తున కోత విధించింది. ఆ భారాన్ని భరిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాన్ని 3వ తరగతికి పైగా పెంచింది. అంగన్వాడీలకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. గృహ హింసకు గురవుతున్న మహిళలకు న్యాయ సహాయాన్ని, వైద్య సహాయాన్ని, తగిన రక్షణను కల్పించడం కోసం మహిళా పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిన్నారుల మీద లైంగిక అకృత్యాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫోక్సో కోర్టులను ఏర్పాటు చేసింది. ఈ కోర్టుల నిర్వహణ కోసం అవసరమైన నిధులను మంజూరు చేసింది. బాలల అక్రమ రవాణాను అరికట్టేందుకు 33 జిల్లాల్లో ప్రత్యేక బాల రక్షక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించింది. నిధుల నిర్వహణ బాధ్యత అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్టుకు అప్పగించింది. ఈ ట్రస్టు ద్వారా 22,000 మంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీలను అందించింది. ఇది కాక కరోనా సమయంలో 15,000 మందికి పైగా అడ్వకేట్లకు, క్లర్కులకు 25 కోట్లు సహాయంగా అందించింది. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 52 కోట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీకి కేటాయించింది. ఎవరైనా జర్నలిస్టు మరణిస్తే ప్రభుత్వం అతని కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ నిధుల నుండి అందిస్తున్నది. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది. మరణించిన జర్నలిస్టు తల్లికి లేదా భార్యకు 5 ఏళ్ల పాటు ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. పిల్లలు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున అదనంగా అందిస్తోంది. కరోనా బారిన పడిన 4,000 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలకు తగ్గకుండా ఆర్థిక సహాయం అందించింది. ఇందుకోసం 5,68,00,000 అందజేసింది. కరోనాతో మృతి చెందిన 75 జర్నలిస్టు కుటుంబాలకు 2,00,000 రూపాయల చొప్పున అందించింది. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు పాఠశాలలు పనిచేయకపోవడం వల్ల వాటిలో పనిచేసే టీచర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. వారి పరిస్థితిని గమనించిన ప్రభుత్వం 2 నెలల పాటు 20 కేజీల బియ్యం, 2,000 రూపాయల ఆర్థిక సాయం ప్రైవేట్ టీచర్లకు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న 2,04,743 మంది బోధనేతర సిబ్బందికి ఆర్థిక సహాయం అందించింది. ఇందుకోసం ప్రభుత్వం 120 కోట్లు ఖర్చు చేసింది. లాక్డౌన్ వల్ల ఆదాయం కోల్పోయిన వారికి ప్రభుత్వం సహాయం అందించింది. పేదల ఆహార భద్రత కోసం
రేషన్ కోటా బియ్యం ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఇందుకోసం 2290 కోట్లు వెచ్చించింది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఉద్యోగులకు రాష్ట్ర అవతరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ ను ప్రభుత్వం అందించింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్మెంట్ ను అందించింది. కరోనాతో ఆర్థిక ఒడిదొడుకులకు గురైన ఉద్యోగుల ప్రయోజనాలు నెరవేర్చడంలో మాత్రం ప్రభుత్వం వెనుకంజా వేయలేదు. వారి ఆకాంక్షలకు తగిన విధంగా కొత్త పిఆర్సీలో 30% ఫిట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేసింది. నేడు భారతదేశంలో అత్యధిక స్థాయి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే అది మన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులేనని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్ ప్రభుత్వ సిబ్బందికి 30% వేతన పంపును ప్రభుత్వం వర్తింపజేసింది. హోంగార్డులు, అంగన్వాడీ, ఆశావర్కర్లు, తదితర సిబ్బంది సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% వేతన పెంపును అందుకున్నారు. ఈ విధంగా దేశంలో ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే వేతనాలు పెంచిందని చెప్పడానికి కూడా నేను గర్విస్తున్నా. విధి నిర్వహణలో మరించిన సిసిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ పాలసీ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. మొదటి విడతగా 100,000 మందికి సబ్సిడీపై మోటార్ సైకిళ్లు అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించారు. విధి విధానాలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సింగరేణి కార్మికులకు కంపెనీ లాభాల్లో ఇచ్చే వాటాను రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి 29% వరకు పెంచుకుంటూ వచ్చింది. తద్వారా 2014 నుంచి 2020 వరకు సింగరేణి కార్మికులకు ₹15,146.59 కోట్ల లబ్ధి జరిగింది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ విధి విధానాలను సరళీకృతం చేయడం ద్వారా 11,888 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. సింగరేణి కార్మికులకు గృహ నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణమిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకున్నది. నగరంలో నాలాల మరమ్మత్తు పనులు 858 కోట్లతో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 387 కోట్ల రూపాయలతో సర్వీస్ రోడ్ల విస్తరణ జరుగుతుంది. ఒకనాడు హైదరాబాద్ తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చిన జలాశయం గండిపేట చెరువు. ఈ చెరువు నిర్మించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 36.5 కోట్లతో గండిపేట చెరువును ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేస్తోంది. 1450 కోట్లతో సుంకిశాల నుంచి కృష్ణాజలాలు హైదరాబాద్ అందించడానికి పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం బడ్జెట్లో 725 కోట్లు కేటాయిస్తున్నది. హైదరాబాద్ సివరేజ్ ట్రీట్మెంట్ కోసం 3,866 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. దక్షిణ భారతదేశంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం చుట్టూ ఆకుపచ్చని దండ వేసినట్టుగా 66,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటవుతోంది. ప్రపంచ బ్యాంకు హైదరాబాద్ నగరాన్ని ODF ప్లస్ ప్లస్ నగరంగా గుర్తించింది. అదేవిధంగా వాటర్ ప్లస్ నగరంగా కూడా గుర్తించింది. నగరంలో SRDP కింద 18 ముఖ్యమైన రోడ్లు, ఫ్లైఓవర్ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. CRMP ద్వారా నగరంలో 530 కిలోమీటర్ల పొడవున 5 రోడ్లను అభివృద్ధి చేసింది. ఓవైసీ జంక్షన్లో కొత్త ఫ్లైఓవర్ను, షేక్పోర్ట్లో మరో కొత్త ఫ్లైఓవర్ను ఇటీవలే ప్రారంభించింది. LB నగర్ తుకారాం గేట్ అండర్ బ్రిడ్జు, బహదూర్పురా ఫ్లైఓవర్ వద్ద మరో అండర్ పాస్ను, మరో 30 ఫ్లైఓవర్లను, 18 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు సులభంగా ప్రయాణించేందుకు 39 లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో 22 పూర్తయ్యాయి. మెట్రో రైలు పథకంలో పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మార్గాన్ని అనుసంధానం చేయడంలో అనేక అవాంతరాలు చోటు చేసుకున్నాయి. వారసత్వ కట్టడాలు, ప్రార్థనా స్థలాలు ఉండడం వల్ల పనులకు ఇబ్బందులు తలెత్తాయి. అవాంతరాలు పరిష్కారమయ్యే సమయానికి కోవిడ్ ప్రభావం వల్ల మెట్రో ప్రాజెక్టు నష్టాల బారిన పడ్డది. కన్సెషనర్తో సంప్రదించి ఈ మార్గంలో మెట్రో రైలు నిర్మాణం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఆవాసాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు 1200 కోట్లు ఖర్చు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలన అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపట్టింది ఆ సంస్కరణల ఫలితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతున్నాయి ప్రభుత్వం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది దీంతో పరిపాలనలో సౌలభ్యం పెరిగింది భూ వివాదాలు సమస్యగా తయారవుతున్న నేపథ్యంలో భూ పరిపాలనలో సంస్కరణలు తెచ్చింది భూ రికార్డుల ప్రక్షాళన చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేసింది భూ రికార్డులలో పారదర్శకతను సాధించడం కోసం ధరణి పోర్టల్ను రూపొందించింది ధరణి భూ పరిపాలనలో నవ శకనానికి నాంది పలికింది నూతన రిజిస్ట్రేషన్ మొటేషన్ విధానం వల్ల పారదర్శకంగా సరళంగా వేగంగా అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతోంది రాష్ట్రం ఏర్పడే సమయానికి ఆర్ఎండ్బి రోడ్ల పొడవు 24245 కిలోమీటర్లు అందులో రెండు లైన్ల రోడ్డు అంతకంటే పెద్ద రోడ్లు 27.9% మాత్రమే ఉండేవి రాష్ట్రం ఏర్పడ్డాక 1835 కిలోమీటర్ల రోడ్ల డబుల్ లైనింగ్ పనులు ప్రభుత్వం చేపట్టింది ఇందులో 1651 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది మండలాలను జిల్లాలను రాష్ట్ర రాజధానితో అనుసంధానం చేసే రోడ్లను సింగిల్ లైన్ నుంచి డబుల్ లైనింగ్ రోడ్లుగా విస్తరిస్తోంది మొత్తం 5574 కిలోమీటర్ల రోడ్లలో 4380 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది 510 వంతెనలు దశలవారీగా విస్తరిస్తోంది ఇందులో 430 వంతెనల నిర్మాణం పూర్తయింది ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు బీటీ రెన్యువల్ కోసం మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 1542 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అదనంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్కు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఈ రింగ్ రోడ్డు ద్వారా కలుగుతుంది ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల 340 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కానున్నది ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది ప్రస్తుత రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవన నిర్మాణాన్ని చేపట్టింది 7 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో సచివాలయ నిర్మాణం అవుతుంది మంత్రులుండే అంతస్తుల్లోనే వారి శాఖల కార్యదర్శులు సెక్షన్ కార్యాలయాలు ఉంటాయి అధునాతన హంగులతో సచివాలయం ముస్తాబవుతుంది కొత్త సచివాలయంలో ప్రజలకు ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు మంచి సౌకర్యాలు ఏర్పడడంతో పరిపాలనలో వేగం పెరుగుతుంది ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి ఈ సంవత్సరంలోనే సచివాలయ భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించబోతున్నాం 30 జిల్లాల్లో సమస్త హంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను ప్రభుత్వం అద్భుతంగా నిర్మిస్తోంది వీటిలో 14 భవనాల నిర్మాణం పూర్తయింది 6 ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరో 8 త్వరలో ప్రారంభం కాబోతున్నాయి కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాలను మించిన తీరులో మన జిల్లా కలెక్టరేట్ భవనాలు ఉన్నాయని ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మించింది ప్రభుత్వం వారి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసింది నగరంలోని హుసేన్ సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించబోతుంది స్వాతంత్ర భారతదేశానికి దృఢమైన లిఖిత రాజ్యాంగాన్ని అందించి దేశ భవిష్యత్తుకు బాటలు వేసిన అంబేడ్కర్ మహాశయునికి ప్రభుత్వం ఈ విధంగా ఘనంగా నివాళులర్పిస్తోంది తెలంగాణ పోరాటంలో అసూలు బాసిన అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర సచివాలయానికి ఎదురుగా లుంబిని పార్క్ సమీపంలో అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది పనులు పురోగతిలో ఉన్నాయి సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించడమే కాదు దానికి అపూర్వ వైభవం తీసుకురావాలనే గట్టి సంకల్పం కలిగిన నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ప్రభుత్వం తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా విశేషంగా కృషి చేస్తోంది పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం మన యాదాద్రి యాదఋషి తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూవుగా వెలిసిన పవిత్ర క్షేత్రం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాల పట్ల కూడా వివక్ష కొనసాగింది దానికి యాదాద్రి కూడా అతీతం కాదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే యాదాద్రిని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యారు
ప్రఖ్యాత వైష్ణవ ఆగమ పండితులను సంప్రదించి వారి సలహాలు సూచనల ప్రకారం సశాస్త్రీయంగా యాదాద్రి దేవాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ భక్తులతో ఈ ఆలయ నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆలయ స్తంభాలను, మంటపాలను, గర్భగుడిని శిల్ప సౌందర్యం ఉట్టిపడే విధంగా ప్రముఖ స్థపతులు ఉజ్వలంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం యాదాద్రి దేవాలయంతో పాటు యావత్ క్షేత్రాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నది. 1000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు ప్రజలు భక్తితో విరాళాలు సమర్పిస్తున్నారు. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం యాదాద్రి నరసింహస్వామి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఇదే విధంగా ఇతర పుణ్యక్షేత్రాలను ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్నది. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన భూమి 2000 ఎకరాలకు పైగా గత పాలకుల కారణంగా అన్యాక్రాంతమైంది. తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఇది ఆధ్యాత్మిక ధార్మిక విషయాల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలకు నిలయం. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం పర్యాటక స్థలాల ఎంపిక కోసం ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. దీని ద్వారా 479 ప్రధాన పర్యాటక స్థలాలను గుర్తించింది. వీటిలో ఆధ్యాత్మిక, ప్రాకృతిక, చారిత్రక, విజ్ఞానాత్మక స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఈ స్థలాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పర్యాటకులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇంటర్నేషనల్ క్వైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, బుద్ధ జయంతి, ప్రపంచ పర్యాటక దినోత్సవం తదితర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో ఉండటం విశేషం. ప్రాజెక్టు పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటి సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం మంచి వసతులను ఏర్పాటు చేయబోతున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్లో టూరిజం అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. సుస్థిరమైన ప్రభుత్వం, సుపరిపాలన, మేలైన శాంతి భద్రతలు నెలకొనడంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2015 నవంబర్లో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం పరిశ్రమల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 17921 పరిశ్రమలకు నూతనంగా అనుమతులు లభించాయి. 16631 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. 1.07 లక్షల కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ పరిశ్రమల్లో 8,17,000 మందికి ఉపాధి లభించింది. మరో 4982 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇటీవలే తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తద్వారా 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రంగంలో 29,000 ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా దూసుకుపోతోంది. 1500కు పైగా చిన్న పెద్ద ఐటీ పరిశ్రమలు ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొని ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐబీఎం, కాగ్నిజెంట్, అమెజాన్, ఒరాకిల్ తదితర సంస్థలు హైదరాబాద్ నుంచే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ పరిశ్రమ ద్వారా 3,23,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యల ఫలితంగా 6,29,000 మంది నేడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగాయి. కోవిడ్ ప్రభావంతో ప్రపంచమంతా కుదేలైనా తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 12.98% పెరుగుదల నమోదైంది. 2021లో తెలంగాణ ఐటీ రంగం ఎగుమతుల మొత్తం విలువ 145,522 కోట్లు కావడం గమనార్హం. తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తీర్చిదిద్దడం కోసం నాస్కామ్ భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతనంగా ఉనికిలోకి వస్తున్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. ఈ నూతన సాంకేతిక జ్ఞాన సహాయంతో పేద ప్రజలకు వివిధ సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు, ఏజెన్సీ ఏరియాలకు వేగంగా ఔషధాలను అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అనే నినాదంతో స్థాపించిన టీ హబ్ అంకుర సంస్థలకు అద్భుతమైన వరంగా మారింది. ఇదే మాదిరిగా
మహిళల కోసం వి హబ్ ను ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. భారత ఐటీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడుతున్న ప్రతి 10 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు తెలంగాణ ఐటీ రంగమే కల్పిస్తోంది. భారత ప్రభుత్వం పరిపాలనా సంస్కరణల శాఖ రూపొందించిన సుపరిపాలన సూచిలో తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి గారు నమ్మే సిద్ధాంతం ఒక్కటే, ఆర్తులను రక్షించాలంటే ధూర్తులను శిక్షించాలి. పట్టుదల కలిగిన గట్టి నాయకుడు ఉంటే రాష్ట్రంలో గుడుంబ గడ్బు ఉండదు, పేకాట క్లబ్బు ఉండదు, గ్యాంబ్లింగ్ జబ్బు ఉండదు, మారక ద్రవ్యాలు ఉండవు, మత ఘర్షణలు ఉండవని సీఎం కేసీఆర్ గారు నిరూపించారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపడంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ లేని వైఖరిని అవలంబిస్తోంది. పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుండటంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు వెల్లివిరుస్తున్నాయి. దీంతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంత